ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం సో ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిన వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి సో ఫస్ట్ ఐవీఎఫ్కి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీకి ఫిట్ ఉన్నారా లేదా అని చూసుకుంటామండి అందరికీ సో వాళ్ళకి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడము థైరాయిడ్ షుగర్ పరీక్షలు అన్ని కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో కొన్ని హార్మోన్స్ అనేవి టెస్ట్ చేస్తాము సో ఈ హార్మోన్స్ అనేవి డే టు ఎస్పెషలీ పీరియడ్ రెండో రోజుకి కొన్ని హార్మోన్స్ ఉంటాయి ఈ హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనే వాళ్ళకి అదే సైకిల్లో ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ హార్మోన్స్లో ఏమైనా లోపాలు కనిపించినప్పుడు అండ్ ఆల్సో స్కాన్ చేస్తాము ఒక స్కాన్ చేసినప్పుడు ఒకవేళ స్కాన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సిస్ట్లు ఏమన్నా కనిపిస్తున్నాయి లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైజ్ చేసి అంటే ఒక్కొక్కసారి ప్రీ ట్రీట్మెంట్ అనేది చెప్తామండి సో ఐవీఎఫ్కి సైకిల్కి వెళ్ళే ముందు ఒక వన్ మంత్ ముందు నుంచే కొన్ని ఎక్స్ట్రా మల్టీవిటమిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాము సో ఇవన్నీ తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఏమైనా క్వాలిటీలో ఇష్యూస్ ఉండడము లేదంటే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ లాగా ఉండడం ఇట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక వన్ మంత్ టైం తీసుకొని దాన్ని కరెక్షన్ చేసి యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఈ ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్న తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది సక్సెస్ఫుల్ వాళ్ళు ఉన్నారు కొంతమందికి దీని గురించి అవేర్నెస్ లేదు అందరు ఇదే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు చాలామంది చోట్ల ఇదే వింటున్నాము అనే థాట్లో ఉన్నారు సో వాళ్ళకి ఏం చెప్తారంటే మీ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది ఈ ట్రీట్మెంట్ తర్వాత సో డెఫినెట్గా అండి బెస్ట్ ఇన్ క్లాస్ సక్సెస్ రేట్స్ ఇవ్వడంలో ఫార్టీ నైన్ ఎప్పుడు ముందుంటుంది సో ఫర్డ్ అంటే సక్సెస్ రేట్స్ చెప్పే ముందు ఫస్ట్ థింగ్ అసలు ఎందుకు చేస్తున్నాం ఐవీఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్ దాన్ని బట్టి మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి చెప్పొచ్చు ఒకవేళ మనము ఇందాక చెప్పినట్టు ఒకవేళ ట్యూబ్లో ఇష్యూ ఉంది ట్యూబల్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది స్పంలో ఎటువంటి ఇష్యూ లేదు ఆడవాళ్ళలో ఎటువంటి ఇష్యూ లేదు మిగతా ట్యూబ్లో తప్ప అనే ప్రాబ్లం ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి మాక్సిమమ్ చూస్తుంటామండి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు చూస్తుంటాం అలా కాకుండా ఒకవేళ స్పోమ్ ఫ్యాక్టర్ ఉంది స్పోంలో మరీ తక్కువగా ఉంది లేదంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఎగ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అన్నప్పుడు కొంచెం సక్సెస్ రేట్స్ అనేవి వేరీ అవుతుంటాయి సో సక్సెస్ రేట్స్ అనేవి ట్వంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి అలాగే మనం ఒకవేళ పీజీటీ చేసిన ఎంబ్రిఓన్ పెట్టినట్టయితే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ దగ్గర దాకా కూడా సక్సెస్ రేట్ అనేది ఒక పీజీటీ నార్మల్ ఎంబ్రియన్ పెట్టినప్పుడు చూస్తుంటామండి సో సక్సెస్ రేట్స్ అనేవి ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండికేషన్ పేషెంట్ ఇండికేషన్ అండ్ ఆల్సో ఇంకొకటి ఐవీఎఫ్ సక్సెస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ అండ్ ఏ టైంకి కరెక్ట్ ఏవేం ప్రోటోకాల్స్ అనేది కూడా చూసుకొని ఏ పేషెంట్కి ఏ ప్రోటోకాల్ పనిచేస్తుందనేది కూడా చూసుకుంటాము అండ్ ఫైనల్ హార్ట్ ఆఫ్ ఐవీఎఫ్ అనేది ల్యాబ్ అని చెప్తామండి సో ల్యాబ్ అనేది మంచి హై క్వాలిటీ అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ హార్ట్ ల్యాబ్ ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా చాలా ఎక్కువగా ఉంటాయి